గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మట్టి దోపిడి నిరసిస్తూ టీడీపీ చలో అనుమానలపూడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే ధూళిపాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను చిందలపూడిలోని నివాసానికి తరలించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేయడం అక్రమమని ధూళిపాల మండిపడ్డారు. అది కాదండి, నువ్వు చేసావు వచ్చావు అయిపోయింది, రావాలప్పుడు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో అత్యధికమైన ప్రజాప్రతినిధులను గెలిపిస్తే ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి పెద్ద ఎత్తున మట్టి గ్రావెల్ దోపిడీకి మాఫియాకి పాల్పడతా ఉన్నారు. మీరు వివిధ నియోజకవర్గాలు చూసినా, వేమూరు కావచ్చు, మా పొన్నూరు కావచ్చు, తాటికొండ కావచ్చు, లేదా పల్నాడు ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు ఇక ఇదే చివరి అవకాశమేమో అన్నట్టు బరి తెగిస్తూ ఉన్నారు. ఎప్పుడో పాత రోజుల్లో మనం ఇంగ్లీష్